రీసెంట్గా వచ్చినటువంటి సర్వేల్లో నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది అనేటువంటిది రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే నిన్న మంచిర్యాల సభ పెట్టినప్పుడు నేతలందరూ కూడా అదే చెప్తున్నారు. నెక్స్ట్ అధికారంలోకి వస్తున్నారా? ఒక ఒక చిన్న తేడా చెప్తా. పక్క రాష్ట్రంలో కర్ణాటక ఎన్నికలు జరుగుతున్నాయి. కర్ణాటకలో క్లియర్ కట్గా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటటువంటిది స్పష్టం. అయితే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు సుమారు ఇప్పుడు ఆయన దగ్గర 8 ఏళ్ళ కాంగ్రెస్కి దూరంగా ఉన్నారు. 9 ఏళ్ళు దూరంగా ఉన్నాడు. అసలు రాజకీయాలలో కూడా ఎక్కడ లేడు. లేనటువంటి వ్యక్తిని బీజేపీ కండవా కప్పి ఒక 3 రోజులు చూపించరండి. రీల్ మీద రీల్ ఇక చూడండి, మారిపోయింది. ఈడ మాజీ ముఖ్యమంత్రి జాయిన్ అయిపోయిండు, తర్వాత కర్ణాటక ఎలక్షన్లలో ఇక బీజేపీ వచ్చేస్తుంది. కర్ణాటక ఎన్నికలల్లో సుమారు ఈరోజు ఒక 7 ఎమ్మెల్యేలు, ఒక డిప్యూటీ సీఎం చేసినటువంటి వ్యక్తి, అసలు ఓటమెరగనటువంటి వ్యక్తి, వాళ్ళందరూ కూడా వచ్చి మరి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి అంశాలను ఎందుకు మీడియా ఒక స్క్రోలింగ్లో కూడా చూపిస్తలేదు? సిట్టింగ్ ఎమ్మెల్యేల గురించి నేను మాట్లాడుతున్నా, తర్వాత మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ల గురించి నేను మాట్లాడుతున్నా, మాజీ మంత్రుల గురించి నేను మాట్లాడుతున్నా. మరి వీళ్ళందరూ వచ్చి కాంగ్రెస్లో చేరి మరి ఈరోజు ముచ్చటే లేదు కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి కర్ణాటకలో గెలుస్తుంది. ఎందుకంటే 40% కమిషన్ అనేటటువంటి అవినీతి సర్కార్ మాకు వద్దని చెప్పి ప్రజలు మొత్తం తీర్మానించుకోరు అనేటటువంటి అంశాన్ని ఇవెందుకు చూపిస్తలేము? కాంగ్రెస్లోకి నుంచి పోయినటువంటి క్వశ్చన్ నన్ను వేసారు, కానీ అసలు మంత్రులు, ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఉప ముఖ్యమంత్రుల కాడికి నుంచి మొత్తం ఈరోజు ప్రజెంట్ పొజిషన్లలో ఉంటున్నటువంటి వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అవుతుంటే ఇవెందుకు చెప్తలేరు? కర్ణాటక దగ్గర నుంచే కాంగ్రెస్ విజయం స్టార్ట్ అవబోతుంది అంటారా? 100% అంతటా కూడా ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ఉంది. వచ్చినాం కదా, వచ్చే ముచ్చటే లేదన్నారు కదా. ఎక్కడైనా కూడా భారతదేశము మళ్ళా ఒక 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 అన్ని సర్వ మన మతాలు కూడా అంటాం కదా మనం, అలగు భాష అలగు వేష్, ఫిర్బి అప్నా ఏక దేశ్, భిన్ను తామే ఏకతా, ఏహిస్ దేశ్కి విశేషత. ఆ ఫ్యాబ్రిక్ మళ్ళీ రావాలనంటే కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది. ఇప్పుడు పంజాబ్ అనేటటువంటిది రాహుల్ గాంధీ గారు క్లియర్గా చెప్పారు. పంజాబ్ అనేటటువంటి రాష్ట్రం సెన్సిటివ్ ప్రాంతం, ఇది ఒక అంటే బౌండరీలో పక్క దేశాలతో పాకిస్తాన్తో ఉంటున్నటువంటి ప్రాంతము, చాలా సెన్సిటివ్. దీని పరిపాలన కాంగ్రెస్కి మాత్రమే అవగాహన ఉంది, వేరే ఎవరి చేతులలో పడ్డా అది మంచిగా ఉండదు అని అన్నారు. ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేతిలోకి పోయింది. ఏమైంది అమర్ గారు, పొద్దున్న లేసి ఎన్ని హత్యలు చూస్తున్నాము, ఎంత అన్యాయాలు చూస్తున్నాము, ఎన్ని దాడులు చూస్తున్నాము. ఈరోజు ఏదో ఖలిస్తాని గ్రూప్ అని చెప్పి రోడ్లకి ఇక బాజప్తో బయటకి దాడులు చేసేటటువంటి పరిస్థితికి వచ్చేసింది. ఎప్పుడైనా రాహుల్ గాంధీ గారు ఇన్ని సంవత్సరాలల్లో ఆయన క్యారెక్టర్ని బ్యాడ్ చేయనికే 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మోడీ సర్కార్, ఎన్ని 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మోడీ సర్కార్ నిజాన్ని ఎట్లా దాచి పెడుతుంది? నిజాన్ని కప్పిపుచ్చగలుగుతామా? ఈరోజు కాకపోతే రేపు వస్తుంది. నీ అధికార దర్పంతో పదవి వీక్తవేమో, నీ అధికార దర్పంతో క్వార్టర్స్ ఖాళీ చేపిస్తావేమో, నీ అధికార దర్పంతో మనిషి మీద దాడి చేపిస్తావేమో, కానీ ఆ మనిషి యొక్క సంకల్పం, ఆ మనిషికి ఉంటున్నటువంటి పట్టుదలను నువ్వేం పొడవలేవు కదా. ఇదే మహాత్మా గాంధీ గారు చెప్పింది, అదే సిద్ధాంతాన్ని రాహుల్ గాంధీ గారు కూడా చెప్తుంది. నువ్వు నన్ను చంపినా సరే, ఇదే మాట అన్నాడు ఆయన, నువ్వు నన్ను చంపినా సరే నేను నిజమే మాట్లాడతా, అబద్ధం మాట్లాడా నాకు అవసరం లేదని. సో మనం ఆలోచించుకోవాలి, ఏమవుతున్నాం మనము, ఎటు పక్కన నిలబడుతున్నాం, జనాల పక్షాన్ని నిలబడేటటువంటి నేతలు మనకు కావాలన్నా రేపు వద్దు. నిన్ను కూడా కదా ప్రతిపక్ష నేతని వీక్ చేసి నువ్వు వచ్చి చేసినాక నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నువ్వే అవుతావు కదా. మరి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 18,000 కోట్లు ఖర్చు పెడితే రేపు మళ్ళీ అధికారంలోకి రావడానికి 8,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంటారు, ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటారు? ఇప్పుడు ఒకటండి, సుమారు 12,00,000 కోట్ల రూపాయలు బడాబాబులకి రుణాలు మాఫీ చేసారు అనేటటువంటిది మనం తెలిసినటువంటివి. మొత్తం దేశం మీద ఉంటున్నటువంటి రైతుల రుణాలు మాఫీ చేయాలంటే 80,000 కోట్ల రూపాయలు అటు ఇటుగా మొత్తం దేశం మీద రైతుల రుణాలు మొత్తం ఒక సంతకంతో చేయాలంటే చేసిందా బీజేపీ సర్కార్ ఎప్పుడన్నా? ఈ 9 ఏళ్లలో ఎప్పుడన్నా రైతు రుణాలు 30,000 తీసుకుంటాడు, 20,000 తీసుకుంటాడు, 50,000 తీసుకుంటాడు, 100,000 రూపాయలు తీసుకుంటాడు, ఇలా రుణాలు ఎందుకు మాఫీ అయ్యలే? 8,000 కోట్లు తీసుకున్నాడు, లేకపోతే 10,000 కోట్లు తీసుకున్నాడు, బ్యాడ్ లోన్స్ అని చెప్పేసి రైట్ ఆఫ్లు ఎందుకు చేసుకుంటా పోయారు? అదే రైతు కట్టకపోతేనేమో వచ్చి ఇంట్లోకించి సామాన్ ఎత్తుకపోయేటటువంటి సర్కారు ఉంటే దాన్ని తట్టుకోలేక ఉరికోయలకు ఎలాడబడుతున్నటువంటి రైతులని ఈరోజు మనం సాక్ష్యంగా చూస్తున్నాం. అటువంటిది ఆడు రెడ్ కార్డ్ నోటీసులలో ఉన్నాక కూడా వాడు దేశం వదిలిపెట్టి పోయి ఆడు ఉల్టా సెల్ఫీలు పెడుతున్నటువంటి పరిస్థితికి ఎందుకు తీసుకొచ్చారు? సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా, లేకపోతే పంపించినటువంటి ఎవరు? చౌకీదార్ ఎవరు? ఇడ వాచ్మెన్ అనేటోడు ఇక్కడ కాపాడాలి కదా. గేట్ లోపలికి ఎవరు వస్తారు, గేట్ బయటకు ఎవరు పోతారు, దొంగల లోపల రాకుండా చూడాల్సినటువంటి వాళ్ళు దోషి పెడతానేటటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇది ఎవరి ల్యాబ్స్? సెక్యూరిటీ ల్యాబ్స్ కాదా? ఈడ ఆర్థికమైనటువంటి క్రైమ్స్ చేసి కేసులలో ఉండి జైళ్ళలో మగ్గాల్సినటువంటి వాళ్ళు మన పైసల్ని పిండి వసూలు చేయాల్సినటువంటి సర్కారు బయట దేశాలకు పంపిస్తుంది అనంటే ఎవడి వైఫల్యం అమర్ గారు ఇది?
ఒక్క ప్రశ్న కాదు మనం మాట్లాడుకుంటూ పోతే రోజు కూడా సరిపోదు. ఈరోజు జనాలకు మాత్రం నా యొక్క విజ్ఞప్తి ఒకటే, ఏంటంటే మన చుట్టుముట్టు ఏం జరుగుతుంది, మతం అనే పేరుతోటి లేకపోతే కులం అనే పేరుతోటి లేకపోతే ప్రాంతం అనే పేరుతోటి ఈ యొక్క అంశాలతోటి కాదు, మనకు కనీస వనరులు ఏంటివి, మనం బతకాలంటే మనకి ఏం కావాలి, నిత్యావసర వస్తువులకి దగ్గరికి మొదలు పెట్టుకుంటే పెరుగుతున్న పిల్లలకు చదువుల కాడికించి అయినా లేకపోతే ఇంట్లో పెద్ద మనుషులు ఎవరన్నా ఉంటే వైద్యం కాడికించైనా లేకపోతే ఎదిగిన పిల్లలకి కొలువుల కాడికించైనా లేకపోతే నలుగురితో సమానంగా బతకాలంటే కొనుక్కునేటటువంటి ఆర్థిక శక్తి విషయమైన ఇవి కదా ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. వీటి గురించి అసలైన సమస్యల గురించి మనం మాట్లాడాలి. పోనీ ఇన్ని వచ్చిర్రు ఈ 9 ఏళ్లలో బీజేపీ నేతల్ని ఇంతమంది సోషల్ మీడియాలలో ఫేక్ న్యూస్ని వాట్సాప్లల్లో లేకపోతే ఫేస్బుక్లలో పెడుతురు కదా. నరేంద్ర మోడీ 9 ఏళ్లలో వచ్చినాక కట్టినటువంటి ఒక ప్రభుత్వ రంగ సంస్థ పేరు చెప్పాను, అమ్మిని అంటే చాలా చెప్పొచ్చు, అమ్మిని అంటే మొత్తం చెప్పొచ్చు, ఇక ఉన్నాయని అమ్మిండి కదండి అని చెప్పొచ్చు. ఇంకొక విషయం చెప్తా, ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయి, రైల్వేస్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు, సుమారు 200 రైళ్లు ఆల్రెడీ ప్రైవేట్ వ్యక్తుల పేర్ల మీద నడుస్తున్నాయి, ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయమే. అయితే ఫండమెంటల్ డిఫరెన్స్ చూడుర్రి, మారుమూల ప్రాంతాలలో కూడా రైలు ఆగి అక్కడ గిరిజన బిడ్డలున్నా లంబాడి బిడ్డలున్నా లేకపోతే గోండ్లున్నా లేకపోతే దళిత బిడ్డలున్నా ఎవరున్నా మారుమూల ప్రాంతాలలో కూడా స్టేషన్లు ఆగితే ఆడ జనాలు ఎక్కాలనేటటువంటి నేపథ్యంతో యాక్సెసిబిలిటీ సమానత్వం పెద్ద సిటీలైనా అట్లనే ఆగాలి, లేనటువంటి తండాలలో కూడా గట్లనే ఆగాలనేటటువంటి సిటీలలో ఉంటే స్టాప్స్ తీసేసారు, 10,000 పైచీలకు స్టాప్స్ ఎందుకు తీసేసారు అంటే రైలు ఆగిపోయినంత ఖర్చు అయితే ఆడ లాభం వస్తలేదని, లాభము నష్టం అనేటటువంటి ఆలోచనతో పోయే బీజేపీకి ఎంత మారుమూల ప్రాంతమైనా ఇంత పెద్ద వ్యవస్థ అయినా నీకు కూడా అంతే సమానంగా యాక్సెసిబిలిటీ ఉంటుంది అని చెప్పి యాక్సెస్ ఇచ్చినట్టు కాంగ్రెస్కి తేడా లేదా, మీకోసం కూడా రైలు ఆగుతుంది, ఈ సర్కార్ అందరి కోసం ఉంది, ఈ రైలు అందరిది, ఇంట్లో కూడా మీకు అంతే హక్కు ఉంది, వాళ్ళకి వాళ్ళ స్టేషన్ ఎట్లా అవుతుందో మీకు కూడా అంతే అవుతుంది అనేటటువంటి కాంగ్రెస్కి తేడా ఉంది అమర్ గారు. ఈ డిఫరెన్సెస్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో కేంద్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా అంటే ఏం చెప్తారు, ఒక పక్క రాహుల్ గాంధీ గారిని నిర్వీర్యం చేయడానికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టడానికి కావచ్చు, బీజేపీ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది, వీటన్నిటిని ఎదుర్కొని అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫాసిజం పీక్స్లో ఉంటున్నప్పుడు వాళ్ళకి భయం అనమాట, ఎప్పుడైనా పిరికి వాళ్ళు మాత్రమే అవతల మీద దాడులు చేస్తారు, భౌతిక దాడులు లేకపోతే వ్యక్తిగతమైనటువంటి దాడులు, నిజాన్ని నమ్మేటటువంటి వ్యక్తి సత్యాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ధర్మ మార్గంలో నడిచేటటువంటి వ్యక్తి కవన్నీ ఉండవు. అదే రాహుల్ గాంధీ గారికి సెక్యూరిటీని తీసేసినా నిర్భయంగా బయట నిమ్మలంగా తిరుగుతున్నాడు, ఎందుకంటే నిజాన్ని నమ్మిండు కాబట్టి, మనం మాట్లాడేటటువంటి మాటల్లో ధర్మం ఉంది కాబట్టి, నేను నిజంగా ప్రజల గురించి కొట్లాడుతున్నా కాబట్టి, ఆయన పార్లమెంట్లో అడిగినటువంటి ప్రశ్నలకి ఒక్కదానికంటే ఒక్కదానికి జవాబు చెప్పిర్రా, ఇది దేశం ఆలోచించాలి. నిజంగానే ప్రధానమంత్రికి తప్పు లేదని మనం అనుకుందాం, విచారణ ఎందుకు జరిపించావు, విచారణ జరిపించాలి కదా, విచారణ ఎందుకు జరిపించావు, అదానికి నీకు సంబంధమే లేదు కదా, విచారణ ఎందుకు జరిపిస్తలేవు, చైనా లోపల రాలేదు కదా, చలో నడరు చూపెట్టరు అని చెప్పి మీడియాకి ఎందుకు చూపిస్తలేదు, ఎందుకు ఒక్క మీడియా కూడా చూపిస్తలేదు, ఎందుకు ఒక్క మీడియా కూడా అదానీ పేరు చెప్తలేదు. అరే నేను ఒకటి అడుగుతున్నా, ఒక ప్రైవేట్ వాడి పేరు చెప్తే మొత్తం యావత్ బీజేపీ వచ్చి ఆ ప్రైవేట్ వాడిని ఎందుకు డిఫెండ్ చేస్తుంది, అసలు ప్రైవేట్ వాడిని ఎందుకు డిఫెండ్ చేస్తుంది, దేశ ప్రజల్ని కదా డిఫెండ్ చేయాలి. ఒక ప్రైవేట్ వాడు ఆ ప్రైవేట్ వాడు అవినీతికి పాల్పడ్డాడు అని అంటే దాని మీద విచారణ చేపి, విచారణ చేపి కూడా మొత్తం పార్టీ అందరు వచ్చి డిఫెండ్ చేసి మా అదాని గారికి సంబంధం లేదు, మా అదాని గారికి సంబంధం లేదు అని అంటే నువ్వు డిఫెండ్ ఎందుకు చేస్తున్నావు, విచారణ చేపియాలి కదా అంటే ఇక్కడ మనకు అర్థమైతే లేదా, ఎవరు కలిసి దోసుక తిన్నారు ఈ దేశాన్ని అని, ఇంతకన్నా దోసుక తింటున్నటువంటి వ్యక్తుల్ని రాహుల్ గాంధీ గారు అంటుంది ఏంటంటే ఆఖరికి ఎల్ఐసి ఎస్బీఐ కూడా ప్రజలు రూపాయి రూపాయి పోగు చేసుకుని దాచిపెట్టుకున్నటువంటి పైసలు, ఒక పక్క షేర్స్ కుప్పకూలిపోతుంటే ప్రజల పైసలు మొత్తం తీసుకొని పోయి పెట్టినటువంటి పరిస్థితి, 8,000 కోట్ల రూపాయల లాసు, ఎవరు లాసు, రేపొద్దున సర్కారు కట్టలేనటువంటి పరిస్థితికి వస్తే రోడ్డు మీద పడేదెవరు, ఇది అడుగుతుండ్రు రాహుల్ గాంధీ గారు. ఇవన్నీ అంశాలు సాధారణమైనటువంటి ప్రజలకు అర్థం కావని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇంత దాకా వాళ్ళకి అవసరం లేదు. ఈ రోజు నాకేముంది, ధరలు ఎంత పెరిగినాయి, చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రతిపక్షంగా కాంగ్రెస్ మీద ఉంది కదా. మా వంతు ప్రయత్నంలో భాగంగానే హాస్యాత్ జోడో చేస్తున్నాం, ఏం నష్టపోతున్నారో మేము చెప్పే ప్రయత్నం మేము చేస్తున్నాం, అందరికీ అర్థమవుతుంది, ఒకటే షాట్లో అందరికీ అర్థమైపోవాలి అనేటటువంటిది కాదు, ఇది నిరంతర ప్రక్రియనే. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలో భాగంగా కూడా ఇంతగానో నేను మాట్లాడితే జనాలకి ఇంట్లో ఒక 10 పైసలు పనికి వస్తుండొచ్చు, అంటే కొంతమందికి 10 పైసలు ఒకరికి ఒక టాపిక్ ఒకరికి ఒక టాపిక్ వింటుండొచ్చు, అరే నిజమే కదా విచారణ ఎందుకు చేస్తలేరు, పుల్వామా మీద విచారణ ఎందుకు ఈరోజు జరగలేదు,
పారదర్శక ప్రధానమంత్రి ఎందుకు ఉండలేడు, అవినీతి ఆరోపణలు చేసినా కూడా కేసీఆర్ కుటుంబం మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేడు, విగ్రహం కట్టినా కూడా దళితులకు న్యాయం ఎందుకు జరుగుతలేదు, సర్దార్ పటేల్ విగ్రహం కట్టి 100,000 కోట్ల రూపాయల లాభం వస్తుంది, ఏమి ఇబ్బంది లేదు, పర్యాటక కేంద్రం అయితే అన్నారు, వచ్చిందా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు? కాళేశ్వరం కడితే అసలు మనకు ఆందనే తప్ప ఖర్చు అనేది లేదు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నిజమా? ఎవడి సొమ్ము అండి ఇదంతా? ఇది మన సొమ్ము. ఇప్పుడు ఒక చెట్టు మీద అవగాహన ఉంటున్నప్పుడు దాని మీద అవగాహన ఉంటే ఇతనాలతోటి ఇంకా ఒక పెద్ద నీవు దాన్ని గార్డెన్ చేసుకోవచ్చు. అంటే దానికి మళ్ళీ పైసలు కావాల్సినటువంటి అవసరం లే. దాని మీద అవగాహన ఉంటున్నటువంటి వ్యక్తిని నువ్వు ఒకరిని కొలువిస్తే సరిపోతుంది, లేకపోతే నలుగురికి కొలువి. వాళ్ళు చెట్లను పెంచుకుంటా ఈరోజు హరితహారం అనేటటువంటి దానికి చెట్టుకు పైసలు వేసుకుంటూ పోయినావు. అక్కడ అవినీతి మీకు కనిపిస్తలేదా? కండువాల పేరు మీద కోట్ల రూపాయలు దండుగా తిన్నారు వీళ్ళు, ఏ అంశాలలో తినలేరు? పందుల సాక్షి పిల్లలు తింటుంటే వాళ్ళకి దిక్కులేనటువంటి పరిస్థితి కనిపిస్తలేదా? తెలంగాణలో ఇంతకు మించిన ఘోరం ఏం కావాలి? స్ట్రెచర్ లేక రోగిని ఈడ్చుకపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపించలేదా? అరే ఎలుకలు రోగులు అందింటున్న పరిస్థితి నిర్లక్ష్యానికి పరాకాష్ట కాదా? లేకపోతే మహిళల మీద దాడులు చేస్తే కాపాడేటటువంటి సర్కారులను ఏమనాలి మనం? ఏ రకంగా మనం ఈరోజు తెలంగాణలో బాగుపడ్డం? దయచేసి మనం ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నా మనకు మంచి చేసేటోడు చెడు చేసేటోడు కేవలం కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాత్రమే ఆ పార్టీ ఆలోచన విధానంలోనే మనుషులు బాగుపడాలనేటటువంటిది ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాత్రమే రేపొద్దున నీకు ఒక గూడియాలన్నా, గుడ్డ మీద గ్యారంటీ కావాలన్నా, లేకపోతే ఒక కొలువు రావాలన్నా, ధరల నియంత్రణ జరగాలన్నా, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అంటే కేవలం కాంగ్రెస్ వచ్చినప్పుడే. ఒక డీజిల్ విషయం నేను చెప్తా, పెట్రోల్ డీజిల్ కూడా అంతర్జాతీయ క్రూడుని బట్టే ఉంటుంది అని చెప్పి ఛాన్సర్లు వచ్చింది, కాంగ్రెస్ చేసింది, మేమేం చేసాం, ఛాన్సర్ బీజేపీ అన్నది మీ వేదిక కాబట్టి నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ చేసింది కేవలం పెట్రోల్ మీద, డీజిల్ మీద వేయలే. ఎందుకంటే డీజిల్ రైతులు ట్రాక్టర్లలో వాడినా, మోటార్లలో వాడినా, లేకపోతే కంపెనీలు వాడినా, లారీలు వాడినా, ట్రాన్స్పోర్టేషన్ వాడినా, అధిక శాతం మంది డీజిల్ మీద ఆధారపడి వ్యాపారానికి సంబంధించి ఉంటుంది, మనుగడకు సంబంధించి ఉంటుంది. కాబట్టి డీజిల్ మీద అంతర్జాతీయ క్రూడ్ తోటి అనుసంధించలేదు, దాన్ని నియంత్రించాలి. డీజిల్ ధర అనేటటువంటిది 50 నుంచి 60 రూపాయల లోపల ఉండాలనేటటువంటి దాంతోటే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. కానీ మోడీ సర్కార్ వచ్చినాక దీన్ని కూడా దాంట్లో కలిపి 100 రూపాయలు చేసింది. ఈ విషయాలు కూడా గమనించాలి. ప్రజల పక్షాన ఆలోచించేటటువంటి సర్కార్ ఇది కాదు, ధరలని నియంత్రించే సర్కార్ ఇది కాదు, ధరలని మోపేటటువంటిది, పన్నులు వసూలు చేసేటటువంటిది, వసూలు చేసిన వాళ్ళకి దోషి పెట్టేటటువంటిది. అంబానీ అదానీ గుజరాత్కి ఎంచి అయ్యర్రు అని అంటే గుజరాత్ గర్వంగా ఫీల్ అవుతుంది, మోడీ షా కూడా గుజరాత్కి ఎంచి అయ్యారు అంటే గుజరాత్ ఫీల్ అవుతుంది, తన గొప్పగానే ఫీల్ అవుతుండొచ్చు. కానీ దేశాన్ని మొత్తం దోషి పెడుతున్నటువంటి వ్యాపారులకి అనే కాడనే యావత్ భారతదేశం అంతా బాధపడుతుంది. దీని మీద విచారణ అడుగుతుంది, వేరేదేం అడుగుతలేదు. ఎవరు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎవరు ఎంతైనా పెద్దగా కావచ్చు. మీరు చూడండి, ప్రపంచ కుబేర్లలో అంటే నంబర్ 2 స్థానానికి పోయేటటువంటి శక్తి ఉన్నాడు, భారతదేశంలో టాప్ 10 మంది కట్టేటటువంటి పనులలో ఉండడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఈ ప్రశ్నలకు జవాబులు కావాలి. సో ఈ అంశాల మీద ప్రకృతి వనరులు మొత్తం కొల్లగొట్టుకొని తింటున్నటువంటి పందికొక్కులు అనేటివి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడి జన్మస్థానానికి పోయేటోళ్ళు 100% పోతారు, జవాన్లని బలి తీసుకున్న వాళ్ళు 100% చెరసాలల్లో పడతారు, దేశ ప్రజలని ఈరోజు మోసం చేసి ఈరోజు పక్కనకి దోషపెట్టినటువంటి వాళ్ళ పరిస్థితి అనేటటువంటి భవిష్యత్తు నిర్ణయిస్తుంది. కానీ ఇవన్నీ జరగాలని అంటే ప్రతిపక్షంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలంగా ఈరోజు అధికారంలోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సాక్ష్యంగా ఈరోజు మరి కర్ణాటక నిలబడబోతుందని నేను నమ్ముతున్నా, అదే జరగబోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.